నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూట్ టీవీ. కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం 300 మందిని బలి తీసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం భారత రైల్వే కవచ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇకపై రైలు ప్రమాదాలు అనేవి జరగవంటూ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు కవచ్ వినియోగించడం ద్వారా ఒక్క రైలు ప్రమాదం కూడా జరిగే అవకాశం లేదని భారత రైల్వే శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖ బల్లగుత్తి మరీ చెప్పింది. కానీ నిన్న జరిగిన రైలు ప్రమాదం దేశం మొత్తం షాక్ అయ్యేలా చేసింది. భారత రైల్వే శాఖ ఈ ప్రమాదంపై అనేక కారణాలను చెబుతోంది. కానీ కవచ్ అమలు చేస్తున్నా కూడా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఆన్లైన్లో కవచ్ ఉందా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కవచ్ అంటే ఏమిటి? కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. ప్రమాదాల నుండి రైలును కాపాడేందుకు కవచ్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా కొద్ది దూరంలో ఉండగానే ఆటోమేటిక్ వ్యవస్థ ఆన్ అయ్యి రెండు రైళ్లు కూడా ఆగిపోయే సిగ్నలింగ్ వ్యవస్థను కవచ్ అంటారు. రెండు వేల 2017 సంవత్సరంలో దీన్ని తొలిసారిగా అమలులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. లోకో పైలట్లు మరియు సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించిన అధికారులతో ఈ విషయమై చర్చలు జరపడం జరిగింది. కిలోమీటర్ దూరంలో ఒకే ట్రాక్పై ఉన్న రైలును గుర్తించే విధంగా కవచ్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందంటూ అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పుడు కవచ్ వ్యవస్థ అసలు భారత రైల్వే శాఖకి అందుబాటులో ఉందా లేదా అనేది అనుమానం కలిగే విధంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ దారుణమైన చూసాం. లోకో పైలట్ అజాగ్రత్తగా ఉన్న కవచ వ్యవస్థ కారణంగా ఆటోమేటిక్ బ్రేక్ సిస్టంతో రైలు ఆగిపోవాలి. కానీ ఎందుకు అలా ఆగలేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ విషయమై భారత రైల్వే శాఖ ఎలాంటి ప్రకటన చేస్తుంది, అసలు కవచ్ ఏమైనట్లు అనేది వారు తెలియజేయాల్సి ఉంది. కొందరు మాత్రం ఆ లైన్లో కవచ్ ఇంకా అందుబాటులోకి రాలేదంటున్నారు. 2025 వరకు దేశవ్యాప్తంగా అన్ని లైన్స్లో కూడా కవచ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు. మొత్తానికి చాలా పెద్ద నష్టం జరిగింది. కవచ్ ఇప్పటికే అన్ని లైన్స్లో ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.